హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. దీపావళి తర్వాత ఎదురు చూసే పండుగ నాగుల చవితి. ఈరోజు నాగుల చవితి విశేషాలు మీకోసం. నాగుల చవితికి ప్రతి సంవత్సరం మా ఊర్లో ఉన్న పొలానికి వెళ్తూ ఉంటాము. ఇదే ఆ పొలంలోకి వచ్చేసాము. పొలంలో ఇక్కడ ఇది పుట్ట. ఒకప్పుడైతే ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది. చెట్టు పుట్ట కూడా ఎత్తుగా ఉండేది. సో చెట్టు పడిపోవడంతో పుట్ట కూడా అంతగా లేదు. కానీ ఎప్పుడు చేసే చోట అది, అక్కడే చేస్తాము. సో వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. చిమ్మిలి ఉంటుంది కదా మనకి. చిమ్మిలి రెండు రకాల ప్రసాదాలు చేస్తారు. ఒకటి పచ్చి నువ్వులతోనూ, ఒకటి నువ్వుల్ని వేపి తర్వాత బెల్లంతో దంచుతారు అవి. అలాగే చలివిడి అంటే బియ్యపిండి, వరిపిండిని బెల్లం కలిపి ముద్ద కింద చేసి దాన్ని అక్కడ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి తేగలు, తాటికాయల నుంచి వచ్చిన వాటిని తేగలు తయారవుతాయి కదా, వాటిల్ని ఇక్కడ వచ్చేసి పుట్ట దగ్గర విఘ్నేశ్వరిని రెడీ చేసి పెట్టారు అమ్మవాళ్ళు. ఇంకా పుట్ట దగ్గర అందరూ పూజ చేసుకోవడానికి, దీపారాధన చేయడానికి కావలసినవన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఒకవైపు నాగుల చవితిలో ఒక్క దాంట్లోనండి మొత్తం పూజ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. సో నాకు తెలిసి మిగతా వ్రతాలు అయితే ఎవరో ఒకరు కొంచెం రిలాక్స్ అవ్వడము, లేదంటే కొంచెం వేరే పనుల్లో ఉండడము జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా నలుగురు నాలుగు పనులు చేస్తే కానీ మనకు నాగుల చవితి దగ్గర అన్నీ పూజ చేసుకోవడానికి సమకూరవు. ఇక్కడ పుట్ట దగ్గర చూశారు కదా అమ్మ వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి బొరుగుంజు తీస్తున్నారు. తాటి కాయల నుంచి వచ్చేది ఉంటుంది కదా బొరుగుంజు, దాని నుంచి ఇస్తున్నారు. అందులో కూడా తేగలు కూడా పచ్చివి కొన్ని వేస్తారు, కాల్చినవి కొన్ని వేస్తారు. బొరుగుంజు అంటే ఆ తేగలకున్న కాయలు ఉంటాయి కదా దాని నుంచి వచ్చే బొరుగుంజు, ఇది బొరుగుంజు వీళ్ళు తీస్తున్నారు ఇక్కడ ఈ బొరుగుంజుని. చాలా వరకు ఈ తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో ఏంటంటే ఇప్పుడు నాగుల చవితి తర్వాతే ఈ తేగలు కానివ్వండి, బొరుగుంజు కానీ తినడం అనేది మొదలు పెడతారంటే నాగుల చవితిలో ఇక్కడ వచ్చి నాగేంద్రుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఆ ఏడాది వచ్చిన తేగల పంట అవన్నీ వాళ్ళు తినడం అనేది మొదలవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నాన్న తేగల్ని కాలుస్తున్నారు. కొన్ని కాల్చినవి కొన్ని పచ్చివి వేస్తారని చెప్పాను కదా ప్రసాదం కింద, అందుకని ఇక్కడ తేగలు కాలుస్తున్నారు. అందువల్ల ఇక్కడి నుంచే మనకి చవితి తర్వాత నుంచి అవన్నీ తినడం ప్రారంభమవుతుంది. ఇంకా పూజ దగ్గరికి మొత్తం పుట్ట దగ్గరికి కావాల్సినవన్నీ వచ్చేసాయి. బూరెలు కూడా వచ్చాయి. ఆ బూరెలు ఎందుకనే తర్వాత చెప్తాను విషయం. మీకు ముందు చెప్పాను కదా పచ్చి నువ్వులతో చేసినవి, అలాగే వేపిన నువ్వులతో చేసినవి అవి కూడా రెడీగా వచ్చేసాయి ఇక్కడికి. కార్తీక మాసం కాబట్టి మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేసుకోవడం, ఉసిరికాయతో దీపం వెలిగించడం, అలాగే జిల్లేడాకుల మీద కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు. సో అందుకనే ఇక్కడ వచ్చేసి జిల్లేడాకులు పెట్టారు దీపం వెలిగించడానికి. చూస్తున్నారు కదా మొత్తం అన్నీ రెడీ అయిపోయింది. ముందు నాన్న పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ ముందు మనం పసుపుతో విఘ్నేశ్వరుడి పూజ చేసిన తర్వాత మనం ఏమైతే తీసుకొచ్చామో పచ్చి చిమ్మిలి, అలాగే వేపిన నువ్వులతో చేసిన చిమ్మిలి, చలివిడి, బొరగుంజు, పచ్చి తేగలు, కాల్చిన తేగలు ఇవన్నీ మూడు మూడు కింద తీసుకుని ముక్కలు తీసుకుని అక్కడ పుట్ట దగ్గర ఉన్న కళ్ళు అంటే కన్నం ఉంటుంది కదా ఆ కన్నంలో వేస్తారు అవన్నీ కూడా. సో అలాగే పుట్ట దగ్గర విఘ్నేశ్వరుడికి దీపారాధన చేసి అలాగే నాగేంద్రుడికి కూడా దీపారాధన చేస్తారు. అలాగే ఇక్కడ తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయం పాముకి గుడ్డు పెట్టడము, అలాగే పాలు పోయడం అనేది. కొందరైతే పుట్టలో కొన్ని కొన్ని చుక్కలు పాలు పోస్తారు, కొందరైతే గిన్నెలో పోసి అక్కడ పెడతారు నాగేంద్రుడికి. ఇది ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ మొత్తం పూజ అంతా చేసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితి పండుగను జరుపుకుంటాము. ఏంటంటే మనకు ప్రకృతిలో మనిషితో పాటు జీవనాధారమైంది మనుగడకు అవసరమైనవి అన్నీ కూడా మనం దైవ స్వరూపంగా భావిస్తూ మన పూర్వీకుల నుంచి రావడం జరుగుతుంది. అందుకని చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, కొండల్ని, కోనల్ని, నదుల్ని, పర్వతాల్ని, ఇలా సమస్త మన చుట్టూ ఉన్న ప్రాణికోతిని ప్రతిదాన్ని దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. అందులో భాగంగానే మనం నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజించడం అనేది మన పురాణాల నుంచి వస్తుంది.
మనిషి జీవనాధారానికి ముఖ్యమైన వాటిలో వ్యవసాయం ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటుంది. వ్యవసాయంలో రైతు ఉదయం నుంచి రాత్రి వరకు పొలంలో ఉండి పంటను పండించేవాడు. తను పండించే పంటను అనేక రకాల క్రిమి కీటకాలు నుంచి కాపాడుకోవాల్సి వచ్చేది. అయితే రైతుకి పరోక్షంగా ఆ క్రిమి కీటకాల నుంచి పంటను రక్షించడంలో సహాయపడే వాటిల్లో పాములు కూడా ఒకటి. అందుకే వాటిని పూజించడం కూడా మన సాంప్రదాయంలో ఒక భాగమైపోయిందనే చెప్పాలి. అంతేకాదండి, మన ఆధ్యాత్మికంగా చూసుకున్న నాగుల చవితి, అలాగే నాగుపాముకు సంబంధించి మన మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయని, వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముక్కను వెన్నుపాము అని అంటారు. అందు కుండలీన శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగ శాస్త్రం చెప్తుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే విషాల్ని రక్కుతూ మానవులోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లోనూ శాంతిని కోరుకుంటారని ఒక నమ్మకం. ఇక కార్తీక మాసం రాగానే అందరికీ గుర్తొచ్చేవి వనభోజనాలు. నాగుల చవితికి ఎలాగనూ ఈ పొలాల్లోకి వెళ్ళడము, అక్కడ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలోనే చాలా వరకు ఎవరో ఒకరు బంధువులు వనభోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఆ రోజు పూజ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి అక్కడ ఉండి భోజనాలు చేసేసి అప్పుడు ఇంటికి రావడం అనేది ఎక్కువగా జరిగేది. ఇప్పుడు కొంచెం అలవాటు తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వనభోజనాలు, గార్డెన్ పార్టీ అనే తప్పటికే ఏమవుతుంది అంటే వేరే చోట ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్నారు కదా. ఈ ఏడాది కార్తీక మాసానికి తప్పనిసరిగా మీరు ఇలాంటి పొలాల్లో పచ్చని ప్రకృతి మధ్య మీ వనభోజనాలు అనేది ప్లాన్ చేసుకోండి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మీకు. కార్తీక వన సమారాధన అంటే మనకి ఉసిరి చెట్టు ఉన్న దగ్గర భోజనాలు పెట్టుకోవడం మన సాంప్రదాయం కదా. అందుకని ఈ ఏడాది తప్పనిసరిగా ఇలాంటి పొలాల్లోనూ లేదంటే పచ్చదనం ఉన్న ప్రకృతి మధ్యలో మీరు మీ గార్డెన్ పార్టీని ప్లాన్ చేసుకోండి. మీరు సూపర్గా రిలీఫ్ అవుతారు అండ్ రీఛార్జ్ అవుతారు. ఎందుకంటే మనకి రోజు ఉండే ఈ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ అవ్వడానికి ఇది ఒక మంచి సొల్యూషన్ మనకి. సో పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక స్వామివారికి సాంబ్రాణి ధూపం ఒకటి, హారతి ఒకటి ఇచ్చేస్తే పూజ అయిపోతుంది. అది ఇచ్చే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇక పుట్ట దగ్గర అమ్మ గత ఏడాది నాగుల చవితికి వచ్చినప్పుడు అనుకున్నారట తమ్ముడికి పెళ్ళి అయితే ఇద్దరిని కూర్చోబెట్టి బూరులు పోస్తాను అని చెప్పి. ఈ బూరులు పోయడం అనేది, పుట్ట దగ్గర బూరులు పోయడం అనేది ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే మనం ఎవరి కోసం మొక్కుకున్నామో వాళ్ళ చేత పుట్ట మీద పోయిస్తారు బూరులు. కొందరు అయితే పుట్ట దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క నెత్తిమించి, వాళ్ళ యొక్క తలల మించి ఆ బూరులు పోస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కొంగు పట్టుకుని ఆ బూరులు పట్టుకోవడం జరుగుతుంది ప్రసాదాన్ని. అవి పిల్లలు కోసం ఎదురు చూసే వాళ్ళు కానీ, వివాహం అయ్యే వాళ్ళ కోసం కానీ వాళ్ళు ప్రసాదం కింద స్వీకరిస్తారు. సో ఇప్పుడు అది జరుగుతుంది అన్నమాట. అంటే తమ్ముడుని మర్దల్ని కూర్చోబెట్టి బూరులు పోయడం అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అంటే మా కుటుంబాల్లో కానివ్వండి, మా చుట్టూ ఉన్న ప్రాంతంలో కానివ్వండి, ఇక్కడ ఏంటంటే పుట్ట దగ్గర బూరులు పోస్తాము అని మొక్కుకుంటే పుట్ట దగ్గర మనం ఎవరి కోసమైతే మొక్కుకున్నామో వారిని కూర్చోబెట్టి వాళ్ళ తల మించి బూరులు పోయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం మొక్కుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని పుట్ట దగ్గర కూర్చోబెట్టి బూరులు పోసేటప్పుడు ఇలా చెంగు పట్టుకుని ఆ బూరులు అనేది పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇవే ప్రసాదంగా స్వీకరిస్తారు. అంటే వివాహం కావాలనుకున్న వాళ్ళు, సంతానం కావాలనుకున్న వాళ్ళకి ఇవి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. సో అమ్మ మొక్కుకున్నారు. సో ఈ ఏడాది ఆ మొక్క అనేది తీర్చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ తమ్ముడు పెళ్ళిలో ఇవ్వాల్సినది ఒక గిఫ్ట్ అనేది వాళ్ళు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఫ్రేమ్ అనేది వాళ్ళు రాజస్థాన్ నుంచి
తెప్పించారట. సో అప్పుడు రావడం లేట్ అయిందని ఇవ్వలేదు అనుకుని, సో ఈ అకేషన్లో ఇస్తే బాగుంటుంది, గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ చేశారు వాళ్ళకి. ఇది ఓం శాంతికి సంబంధించింది, అంటే నారాయణుడు శ్రీలక్ష్మి ఉన్న ఫోటో ఫ్రేమ్ అది. స్వయంగా రాజస్థాన్ నుంచి తెప్పించారట. ఇవి మనకి ఇక్కడ కన్నా ఎక్కువ అక్కడ ఉంటుంది కదా, రాజస్థాన్లో ఎక్కువగా ఉంటుంది ఓం శాంతికి సంబంధించి, అందుకని. ఇప్పుడు ఇంకా టిఫిన్ల సెక్షన్, ఇంకా అందరూ ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా టిఫిన్లు చేయడంలో ఉన్నారు హడావిడిగా. ఎప్పుడు అయితే టిఫిన్లు చేసిన తర్వాత భోజనాలు కూడా ఇక్కడే చేసి వెళ్ళేవాళ్ళము. సో ఇప్పుడు ఇంకా అంత టైం ఎవరికి ఉండట్లేదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు కదా. కార్తీక మాసంలో ఒకరోజు అయితే వనభోజనాలకు మాత్రం కేటాయిస్తున్నారు, అది మాత్రం సంతోషం. మీరైతే మర్చిపోకండి, ఈ ఏడాది మీరైతే ఇలాంటి పొలాల్లో వనభోజనాలని ఏర్పాటు చేసుకోండి, చాలా బాగా రిలీఫ్ అవుతారు. ఇదండి చూసారు కదా మా తోటలో జరిగిన నాగుల చవితి వేడుక విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటా మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్. నమస్తే.